You are watching IPT News, a link between media, communicator, and the viewer. A theft well monitored by Hayat Nagar Police in the limits of Rachakunda. They seized an amount of 8,95,000 that the accused Chandrala Vinay from Prakasham district, Kondala Raghavendra from Kurnool district were trying to rob an amount of 9 lakh rupees from HDFC ATM in Hayat Nagar. They were arrested under the supervision of Commissioner of Police at Rachakunda Mahesh Bhagwat, DCP of LB Nagar Supreet Singh and Assistant Commissioner of Police at Vanastaripuram M. Shankar. Let's have a look. హయత్ నగర్లో హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఏటీఎం నుంచి ఒకటి దొంగతనం జరిగింది. ఇది ఆ కేసు డిటెక్షన్ చేయడం జరిగింది. చాలా మంచి డిటెక్షన్. ఇది 13 నాడు హయత్ నగర్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం నుంచి ఎవరో అక్కడ 9 లాక్ రూపీస్ ఏటీఎం మెషిన్ నుంచి తీసుకెళ్లారని కంప్లైంట్ ఇచ్చారు. బ్యాంక్ నుంచి కంప్లైంట్ వచ్చింది. సో ఇమీడియట్లీ టీంలు దిగినాయి ఫీల్డ్లోకి, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో ఇప్పుడు భాగంగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఇద్దరు వ్యక్తులని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి చీదర్ల వినయ్ అలియాస్ సన్ ఆఫ్ రఫైల్, అలాగనే కొండ రాఘవేందర్ గౌడ్. వీళ్ళు ఇద్దరిది హిస్టరీ ఏంటంటే, ఈయన చీదర్ల వినయ్ ఈయన లాస్ట్ 20 డేస్ నుంచి ఇది కంపెనీ ఉంది సెక్యూర్ వ్యాల్యూ ఇండియా, ఆ కంపెనీలోనే పనిచేస్తున్నాడు. ఈ కంపెనీ బేసికలీగా అది బ్యాంక్స్ నుంచి ఇది అమౌంట్ తీసుకొని ఇక్కడ ఏటీఎంలోనే క్రెడిట్ చేస్తూ ఉంటారు. అలాగే కొండ రాఘవేందర్ గౌడ్ ఏటు ఈయన కూడా పాతాలో ఇలాంటి కంపెనీలలో పనిచేశారు. ఇప్పుడు కొన్ని నెలల నుంచి ఈయన పనిచేస్తలేదు. సో బేసికల్గా వీళ్ళిద్దరూ కూడా అది ఏటీఎంని ఇదే ఏటీఎంని టార్గెట్ ఎట్లా చేశాడు అంటే, ఈయన వీనే చూశాడు లాస్ట్ 20 డేస్ నుంచి పనిచేస్తున్నాడు కాబట్టి ఈ ఏటీఎంలో కొంచెం మాన్యువల్ ఉన్నది, మిగతా ఏటీఎంలో కొన్ని ఆటోమేటిక్ ఆటోమేషన్ ఎక్కువ ఉంది, ఇందులో కొంచెం మాన్యువల్ ప్రొసీజర్ ఉన్నది. సో ఇట్లా వాళ్ళు ప్లాన్ చేశారు. సో వినయ్ వచ్చేసి ఆ ఒకరోజు ఈయనకి చెప్పాడు ఏటూపి రాఘవేందర్ గౌడ్కి, దట్ దానికి సంబంధించిన పిన్ పాస్వర్డ్ అంతా కూడా ఆయనకి చెప్పేశాడు, నువ్వు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి అమౌంట్ తీసుకొని నువ్వు వెళ్ళిపో, తర్వాత వాళ్ళది ప్లాన్ ఉంది సెపరేట్ అయ్యి కొన్ని రోజుల తర్వాత కలుసుకొని ఏదైతే అమౌంట్ ఉన్నదో అంతా కూడా ఈక్వల్గా షేర్ చేస్తామని. ఇవి చాలా మంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇందులో ఇప్పుడు మొత్తం అమౌంట్ రికవరీ చేయడం జరిగింది. ఒక 8,95,000 వరకు 5,000 వాళ్ళు ఏదో ఖర్చుకి పెట్టారు, ఇప్పుడు ఖర్చు చేశారు. సో ఇందులో అందరూ కూడా చాలా మంచి వర్క్ చేశారు, లెడ్ బై ఏసీపీ వనస్థలిపురం శంకర్ గారు, అలాగనే ఇన్స్పెక్టర్ హయత్ నగర్ డిఐ హయత్ నగర్ నాగార్జున, అలాగనే మిగతా స్టాఫ్ కూడా ఎస్ఐలు నరసింహ ఇంకా మిగతా టీం వాళ్ళందరికీ కూడా బహుమతులు తోటి సన్మానిస్తాం. ఇది చెక్ ద టెక్నికల్ సీసీ ఫుటేజ్ తీసేయండి వాళ్ళు, సో వి గాట్ దియర్ డీటెయిల్స్ అంతా చూసుకొని ఈయన ఎటుని పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇవన్నీ కూడా పట్టుకోవాలి, సీసీ ఫుటేజ్ అండ్ ఆల్సో అదర్ టెక్నికల్ అదర్ లోకల్ ఇంటెలిజెన్స్ కూడా. Thank you for watching IPT News.